मुख्य अतिथि मन्युलु रक्षण मंत्री श्री राजनाथ सिंग गारु शंकुस्थापन पलकनी आविष्करिस्तारु दयचेसी अंदरू लेचि निलबडाल्सिंदिगा कोरुतुन्नामु ఈ రోజు దేశ రక్షణలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఇంకొక కీలక అడుగు ముందుకు వేయబోతుంది హైదరాబాద్ మొదటి నుంచి దేశ రక్షణ శాఖకు సంబంధించి డిఫెన్స్ కావచ్చు ఆర్డినెన్స్ కావచ్చు న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ కావచ్చు రకరకాల దేశ రక్షణకు సంబంధించిన మిసైల్స్ తయారు చేసే అన్ని వ్యవస్థలు హైదరాబాద్ నగరంలో స్ట్రాటజిక్ లొకేషన్ కింద మనం హైదరాబాద్ను పెద్ద ఎత్తున గుర్తింపు పొందింది ముఖ్యంగా మన నగరానికి మన రాష్ట్రానికి మూడు వైపుల సముద్రం ఉన్నది బంగాళాఖాతం అదే విధంగా అరేబియా మహాసముద్రం హిందూ మహాసముద్రం ఇవన్నీ కూడా మూడు వైపుల దేశానికి సముద్రం మన ప్రాంతానికి ఉంటే సముద్రంలో ప్రయాణించే షిప్లను కానీ మిగతా వ్యవస్థల్ని మానిటరింగ్ చేయడానికి ఈరోజు అత్యంత స్ట్రాటజిక్ లొకేషన్ వికారాబాద్లో ఈ VLF ను మనం ప్రారంభించుకోవడం జరిగింది చాలామంది చాలా రకాలుగా ఈ అంశాన్ని వివాదం చేయాలని ఇక్కడ VLF నిర్మించడం ద్వారా తెలంగాణ ప్రాంతానికి లేదా ఈ వికారాబాద్ జిల్లా ప్రజలకు అన్యాయం జరుగుతుందని అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా సేమ్ VLF తమిళనాడులో 1990లో ప్రారంభించారు 34 సంవత్సరాలైన ఎలాంటి చిన్న నష్టం గాని ప్రకృతికి కష్టం గాని ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది గాని తమిళనాడులో జరగలేదు ఇయాల దేశంలో రెండో VLF వికారాబాద్ ప్రాంతంలో మన ప్రాంతంలో రావడం ఈ ప్రాంతానికి గడ్డం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ గారు ప్రాతినిధ్యం వహించడం ఈ జిల్లాకు ముఖ్యమంత్రిగా నేను ప్రాతినిధ్యం వహించడం మన హయంలో ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొని ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాజ్నాథ్ సింగ్ గారే స్వయంగా రావడము ఈ ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యత తెలంగాణ సమాజం గుర్తించాలి వివాదాలకు తెరలేపుతున్న వాళ్ళు దేశ భద్రత గురించి దేశ రక్షణ గురించి ఆలోచన చేయాలి దేశం ఉంటేనే మనం ఉంటాం మనం ఉంటేనే మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది దేశ రక్షణ కోసం ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టులను కూడా రాజకీయాల కోసం వివాదం చేసే ప్రయత్నం చేసే వాళ్లకు కనువిప్పు కలగాలి 2017లోనే వాళ్ళు ఉన్నప్పుడే ఈ భూ కేటాయి బదలాయింపు కానీ అదేవిధంగా ఈ చెట్లు వీటిని ఇంకా ఫారెస్ట్ను అభివృద్ధి చేయడానికి నిధులు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం కానీ పూర్తి స్థాయిలో గత ప్రభుత్వంలోనే ఈ నిర్ణయాలన్నీ జరిగినాయి ఈరోజు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాజెక్టును ప్రారంభించుకోవాలని చెప్పి రాజనాథ్ సింగ్ గారు నన్ను అడగడంతో అధికారులందరినీ కూడా పిలిచి తక్షణమే ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు కొనసాగించాలి దేశ భద్రతకు సంబంధించిన విషయంలో మనం రాజీ పడకూడదు అని ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు కొనసాగించను పర్యావరణ రక్షకులకు పర్యావరణ ప్రేమికులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా దేశము దేశంలో ఉన్న ప్రజలు ఉంటేనే ఈ పర్యావరణం గురించి మనము చర్చించుకుంటాము దేశ భద్రతకు ముప్పు ఏర్పడే పరిస్థితుల నుంచి కాపాడడానికి ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టును వివాదాస్పదం చేయడం ఏమాత్రం సమంజసం కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను